పెసర మురుకులు చేస్తున్నాం. అయితే పెసర మురుకుల్ని మనం రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఒకటేమో పెసరపప్పుని చక్కగా ముద్దపప్పు లాగా ఉడకబెట్టి దాన్ని డైరెక్ట్ గా పిండిలో కలుపుకోవచ్చు. లేదు అంటే ఇప్పుడు మనం చేస్తున్న వర్షన్ లో చేస్తే గనుక ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే పెసరపప్పుని మనం చక్కగా వేయించుకోవాలి, రోస్ట్ చేసుకోవాలన్నమాట. शीला गारु अड़िगिनट्टुगा मुरुकुलु मनं हेल्दीगा चेसुकोवडं अंटे डी फ्राई चेस्ते कोंचें आयिल उंटुंदी, बट चक्कगा पेसरपप्पुलो मंचिगा मनकि प्रोटीन उंटुंदी. अलागे पिल्ललु तिनडानिकि बयट स्नाक्स कन्ना इंट्लो चेसुकुन्न स्नाक्स अयिते डेफिनेट्गा हेल्दीये कदंडी. పెసరపప్పుని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు, ఆ పెసరపప్పు వేగుతున్నప్పుడు మనకి మంచి సువాసన వస్తుంది. కొంచెం వేయించుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం మళ్ళీ డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఆ వాసన బయటికి వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, మంచి ఆ సువాసన కూడా వస్తుందన్నమాట. చాలా సింపుల్ ఇంగ్రీడియన్స్ తో ఇంట్లో చక్కగా మనం మురుకులు చేసుకోవచ్చు. ఫస్ట్ ప్లేట్ లో వేసేసి, వేడిగా ఉంది కదా, కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేద్దాం. మరి ఎక్కువ ఫ్రై చేసాం అనుకోండి, పెసరపప్పులో ఉండే జిగుటతనం వెళ్ళిపోతుంది, మురుకులు అంత రుచిగా ఉండవు. ఇలా లైట్ గా కలర్ చేంజ్ అయితే బాగుంటుందన్నమాట. మురుకుల పిండి కలుపుకోవడానికి మనకి గిన్నె కావాలి కదా, ఒక బౌల్ తీసుకున్నాను. కాస్త చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. పెసరపప్పు వేసిన తర్వాత ఇందులో కాస్త వాము వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు పౌడర్ చేసుకోవాలి. నేను ఇప్పుడు కొంచెం క్వాంటిటీయే చేస్తున్నాను కాబట్టి మిక్సీలో చేశాను. 1 కిలో 2 కిలోలు అలా చేస్తే గనక ముందు పెసరపప్పుని బాగా వేయించేసి మిల్లుకు పంపించండి. అక్కడైతే చక్కగా మెత్తగా అయిపోతుంది. కొంచెమే కాబట్టి ఇంట్లో నేను మిక్సీలో వేసేసాను. మెత్త పిండి చేసుకోవాలన్నమాట. ఒకవేళ దగ్గర పట్టులో మిల్లు లేకపోతే గనక ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత జల్లల్లో వేసి జల్లించుకుంటే సరిపోతుంది. ఎక్కువ క్వాంటిటీ అయితే కొంచెం చేస్తే ఏం పర్లేదు, వేసేసుకోవచ్చు. పెసరపప్పుని మిక్సీ పట్టుకున్న తర్వాత కాస్త పసుపు, ఇంకా ఇంగువ, ఇంకా బియ్యపిండి. పెసరపప్పు ఎంత వేసుకుంటున్నామో బియ్యపిండి కూడా అంతే వేసుకోవాలి. బియ్యపిండి వల్ల రుచి పెరుగుతుంది, చక్కగా కరకరలాడుతాయి. అలాగే పిండికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఇదంతా ఫస్ట్ బాగా కలుపుకోవాలి. పిండి కలిపి పెట్టేసాం కదా, ఇప్పుడు నేను పొయ్యి మీద నూనె పెట్టేస్తాను. ఇది వేడయ్యే లోపల మనం పిండి తడుపుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడ పిండి తడిపి పెట్టుకున్నాం కదా, ఇలా కలుపుకున్న పిండిని డబ్బాలో వేసి పెట్టేసుకోండి. అప్పటికప్పుడు ఫ్రెష్గా మురుకులు చేసుకోవాలి అనుకుంటే కొంచెం కొంచెం పిండి తీసుకొని నీళ్లు కలిపి అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవచ్చు. లేదు ఒకేసారి చేస్తే పని అయిపోతుంది కదా స్వప్న, ఎవరు చేస్తారు అంటే కనుక ఒకేసారి చేసేసుకోండి. 10-15 రోజులు చక్కగా నిలవ పెట్టుకోవచ్చు. మామూలుగా మనం జంతికలు మురుకులు ఎలా నిలవ పెట్టుకుంటామో అలాగే నిలవ పెట్టుకోవచ్చు అన్నమాట. కాకపోతే మురుకులు చేసిన తర్వాత మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత డబ్బాలో పెట్టుకొని నిలవ పెట్టుకుంటే కనుక ఎక్కువ రోజులు ఉంటాయి. వేడిగా ఉన్నప్పుడే డబ్బా మూత పెట్టేస్తే తొందరగా పాడైపోతాయి. ఇందాక అడిగారు కదా షీలా గారు చిన్న చిన్న టిప్స్ చెప్పమని, ఇవే అండి వంటింట్లో చిన్న చిన్న టిప్స్ అంటే ఇవే అన్నమాట. తెలియకుండా వేడి వేడి ఉన్నప్పుడు మూత పెట్టేస్తే వెంటనే పాడైపోతాయి. సో ఇప్పుడు ఇదంతా కలిపిన తర్వాత కాస్త వెన్నపూస తీసుకొని ఇందులో కలుపుకోవాలి. వెన్నపూస కలపడం వల్ల రుచితో పాటు నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అంటాం చూసారా, బురబుర అంటాము, అలా చక్కగా మనకి క్రిస్పీగా అవుతాయన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. కొంతమంది ఏమో వెన్న లేకపోతే వేడి నూనె ఉంటుంది కదా, వేడి నూనె కూడా వేసుకోవచ్చు. పెసరపప్పు మురుకులు కాబట్టి కారం వేస్తే బాగుండదు. నేను చేస్తుంది చాలా కొంచెం క్వాంటిటీ కాబట్టి ఇప్పుడే ఒకేసారి నీళ్లు పోసి కలిపేస్తున్నాను. ఎక్కువ క్వాంటిటీ చేస్తే కనుక మొత్తం పిండిని ఒకేసారి కలుపుకోకండి, కొంచెం అయిన తర్వాత నీళ్లు కొంచెం కొంచెం వేస్తూ కలుపుకుంటే బాగుంటుంది. 2-3 వాయిలకి ఒకసారి పిండి కలుపుకోవాలి.
సో ఇప్పుడు ఏం చేయాలి అంటే మురుకుల పీటని కొంచెం నూనెలో ముంచుకుంటే పిండి మొత్తం పీటకి అంటుకోకుండా ఉంటుంది ఒక్కసారి ఇందులో పెట్టేస్తే నేను నూనె కొంచెమే వేసుకున్నాను కాబట్టి పెద్ద పెద్ద మురుకులు వేయట్లేదు చిన్న చిన్నగానే చేసుకుందాం ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకుందాం నూనె వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఎక్కువ టైం కూడా పట్టదండి తొందరగా ఫ్రై అయిపోతాయి కొంచెం మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే పెసరపప్పు మురుకులు ఎక్కువ కలర్ రాదండి కొంచెం ఇలా yellowish కలర్ లోనే ఉంటుంది మరి బ్రౌన్ కలర్ అవుతే అవ్వదు ఎందుకంటే మనం ఇందులో కారం కూడా వేయలేదు కాస్త పసుపు కూడా యాడ్ చేసాం కాబట్టి ఇలా లైట్ yellowish కలర్ లో ఉంటుందన్నమాట అంతే కాకుండా అప్పటికప్పుడే ఫ్రెష్ గా కలిపిన పిండి టక్కున వేసేసాం కాబట్టి ఇలా మంచి లైట్ కలర్ లో చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు రెండో వైపు వేసుకుందాం ఇలాగే అన్ని వాయిలు వేసేసుకోవాలి మనం ఎంత పిండి తడుక్కుంటే అన్ని వాయిలు వేసేస్తే సూపర్ గా ఉంటుంది నేను మిగిలిన పిండి కూడా మిగతా వాయిలు వేసేసి పెట్టేసుకుంటా నేను ఇందాక మీకు చెప్పాను కదా పిండి వెంట వెంటనే నీళ్లు పోసి కలుపుకుంటే బాగుంటుందని ఎందుకంటే లైట్ కలర్ లో వస్తుందన్నమాట పిండిని కలిపి చాలా సేపటి తర్వాత మనం డీప్ ఫ్రై చేస్తే గనక కలర్ మారిపోతుంది మురుకులు నల్లగా వస్తాయి అందుకే ఎప్పుడైనా సరే అప్పటికప్పుడు ఇదే కాదు ఏ మురుకులు చేసినా సరే చూసారా ఫస్ట్ వాయి మనకి కొంచెం లైట్ గా ఉంది సెకండ్ వాయి కొంచెం డార్క్ అయ్యింది ఇప్పటివరకు బానే ఉంటుంది కానీ ఇంకా ఎక్కువ టైం ఉంచారనుకోండి నల్లగా అయిపోతే మురుకులు చూడడానికి అంత బాగుండవు అంతే కాకుండా పైన వేగిపోతే లోపల పచ్చిగా ఉంటాయి అన్నమాట సో అందుకే కొంచెం కొంచెం పిండిలో నీళ్లు కలుపుకొని అప్పటికప్పుడు ముద్ద చేసుకొని మురుకులు వేసుకుంటే సూపర్ గా ఉంటుంది టేస్ట్ అయితే అస్సలు అదిరిపోయాయి పెసరపప్పు మురుకులు చల్లగా అయిపోయిన తర్వాత ఇలా డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే సూపర్ గా ఉంటాయి షీలా గారి కోసం మంచి ఈవినింగ్ స్నాక్ అయినా లేదా ఎక్కడికైనా జర్నీకి వెళ్ళేటప్పుడు చక్కగా చేసుకొని మనం ట్రావెల్ చేసేటప్పుడు తీసుకెళ్ళడానికి కూడా ఈ మురుకులు చాలా బాగుంటాయి పెసరపప్పు మురుకులు తయారీ విధానం మరొకసారి మీరు చూస్తూ ఉండండి పెసరపప్పు మురుకులు తయారీ విధానం ముందుగా ఒక ప్యాన్ లో పెసరపప్పుని కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ప్లేట్ లోకి తీసుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్ లో వేసి కాస్తంత వాము కూడా యాడ్ చేసి పౌడర్ చేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకున్న పెసరపప్పు పొడిని బౌల్ లోకి తీసుకొని కాస్తంత పసుపు ఇంగువ బియ్య పిండి ఉప్పు వేసి బాగా కలుపుకున్న తర్వాత కాస్త వెన్న పూస కూడా వేసి కలుపుకొని తగినన్ని నీళ్లు పోసి పిండి తడుపుకొని మురుకుల పీటలో వేసుకొని వేడిగా ఉన్న నూనెలో వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో రుచికరమైన పెసరపప్పు మురుకులు రెడీ అవుతాయి